బాడీ కౌశిక్ రెడ్డి అనే ఒక ఎమ్మెల్సీ ముదిరాజులను కించపరిచే విధంగా మాట్లాడడం యావత్ ముదిరాజ్ కులం ఆయనను తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నది. ముదిరాజుల పట్ల అసభ్యకరమైన మాటలను వెంటనే విరమించుకోవాలి. ముదిరాజులు యావత్ తెలంగాణ ముదిరాజులు ఈ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డిని ఏడా తిరగనేయకుండా చేస్తారు. ముదిరాజులు అంటే ఒక చిన్న కులంగా చూస్తా ఉన్నాడు. ముదిరాజు కులం అనేది ఎంత పటిష్టంగా ఉన్నదో ఈ యావత్ తెలంగాణ రాష్ట్రానికి తెలుసు, నీ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కూడా తెలుసు. ముదిరాజుల జోలికి పోతే ఏ విధంగా ఉంటుందో ముందు ముందు మీరు చూస్తారు. ముదిరాజులను ఇట్లా హీనంగా చూసే విధంగా మీరు మాట్లాడిన మాటలను వెంటనే విరమించుకోవాలి. ఈ అదే హుజరాబాద్ గడ్డ నడిగడ్డపైకి మీరు వచ్చి బహిరంగంగా ముదిరాజులకు క్షమాపణ చెప్పేదాకా ఈ మా నిరసనలు అనేవి ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. బిడ్డ కౌశిక్ రెడ్డి, నువ్వు ఏ రోజున ముదిరాజుల జోలికి అయితే పోయినావో ఆ రోజు నుండి నీ అంతం అనేది స్టార్ట్ అయింది. ముదిరాజులు నేను ఎక్కడ తిరగనియరు. ముదిరాజులకు క్షమాపణ చెప్పే వరకు ఈ నిరసనలు ఇలాగనే కొనసాగుతూ ఉంటాయి. నువ్వు ఏ ముదిరాజులనైతే హీనంగా చూసి ఏ ముదిరాజులనైతే అసభ్యకర పదజాలంతో మాట్లాడినావో ఆ ముదిరాజులు నీకు గోరి కడతారు. ఈ హుజరాబాద్లో ఉన్నటువంటి ముదిరాజులు, నా కమలాపూర్లో ఉన్న ముదిరాజులు, నేను మంచోన్నా ఈటలేందర్ గారు మంచోరు అనేది చెప్తారు అన్నావు. మాకు ఈటలేందర్ గారే మంచోరు. ఏనాడు కూడా నువ్వు ముదిరాజులకు ఏం చేయలేదు. నీకు ఈరోజు పది వచ్చిందని చెప్పేసి నువ్వు ముదిరాజులను హీనంగా చూస్తూ ఉన్నావు. రెడ్డి అనే ఫీలింగ్లో ఉన్నావు. నువ్వు రెడ్డి అయినంత మాత్రాన ముదిరాజులు ఎప్పుడు చిన్నవాళ్ళు కారు. ముదిరాజులు ఒక గొప్ప వ్యవస్థను కలిగిన వాళ్ళు. ముదిరాజులు రాజుల తలం నుండి వచ్చిన వాళ్ళు. ఏనాడు కూడా ఇవనికి తల వంచలేదు. ముదిరాజుల జోలికి వస్తే మాత్రం నీకు ఖచ్చితంగా శిక్ష తప్పదు. ముదిరాజులకు బహిరంగ చర్చను బహిరంగంగా నువ్వు క్షమాపణ చెప్పవలసిందే. అయ్యి మా కమలాపూర్ ముదిరాజుల తరఫున నిన్ను డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు కౌశిక్ రెడ్డి గారు మీరు అక్రమ మార్గంలో ఒక కోవట్టు రాజకీయం చేసి ఇవాళ ఎమ్మెల్సీ పదాన్ని కొట్టేసినటువంటి నువ్వు ఇవాళ మా ముదిరాజుల మీద మాట్లాడేటువంటి హక్కు నీకు ఉన్నదా అని చెప్పేసి మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అదేవిధంగా ముదిరాజులకు